ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్విడి సౌజన్యాస్ కిచెన్. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుములు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మీరు మొదటిసారి నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో లెట్స్ గో టు ప్రాసెస్. ముందుగా 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగ పప్పుని ఒక 15 మినిట్స్ వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత నానిన శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా తురిమినటువంటి కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి. కొబ్బరి తురుము యాడ్ చేయడం వల్ల కుడుములు మరింత రుచిగా ఉంటాయి. ఒకసారి గరిటతో కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ బియ్యం రవ్వని యాడ్ చేసుకోవాలి. సో రవ్వను యాడ్ చేసిన వెంటనే గరిటతో బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రవ్వ 75% ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది బాగా చల్లారనివ్వాలి. పిండి బాగా చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. సో ఇలా అన్ని రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని పాత్ర అడుగున 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో అడుగున ప్లేట్లో మనం ప్రిపేర్ చేసుకున్న కుడుములన్నీ యాడ్ చేసుకుని మూత పెట్టి 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతేనండి, కుడుములు రెడీ అవుతాయి. ఇలా ఈజీగా వినాయకుడికి ఇష్టమైనటువంటి కుడుములను ప్రిపేర్ చేసి మీరు కూడా నైవేద్యంగా పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.